వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం దిక్కు బుధుడికి చెందిన దిక్కు అని ఉత్తరం కుబేర స్థానంగా భావిస్తారు. ఉత్తర దిక్కు వాస్తు దోషాలు ఉన్న వారికి ఎప్పుడు చేతులు డబ్బు నిలకపోవడం, మానసికంగా ఎప్పుడు సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. డబ్బు లేక దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్న వారు పచ్చకర్పూరంతో కుబేర దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించాలి. వ్యాపారంలో మెలకువలకు కారణం కూడా బుధుడే కాబట్టి వ్యాపార స్థలంలో కుబేర దీపాన్ని వెలిగించాలి. జ్యోతిష్యం, రచన, లలిత కళ ఎందు రాణించాలని, మాట్లాడే ఉద్యోగాల్లో రాణించాలన్నా, వేద పాండిత్యం ప్రియల్లో రాణించాలన్నా బుధగ్రహ అనుగ్రహం తప్పక ఉండాలే చేరాలి. కర్పూరం చెట్టు వేర్లు, మాలు, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించి కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనికి ఔషధ గుణాలుగా వాడుకోవచ్చు. వంటల్లోనూ వీటిని వాడుతారు. పచ్చకర్పూర తిలకాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు పెడతారు. పచ్చకర్పూరాన్ని కుంకుమలో పలిపి నుదుటిని పెట్టుకుంటారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు. బుధగ్రహ దోష నివారణకు, వ్యాపార అభివృద్ధికి కుబేర దీపం ఎంతగానో మేలు చేస్తుంది. పంచ లోహాలతో చేపడిన కుబేర దీపాన్ని ఇంటికి ఉత్తరం వైపు వెలిగించడం మంచిది. ఈ దీపాన్ని సూర్యాస్తమయందు ఆవు నెయ్యితో వెలిగించి దానిపై పచ్చకర్పూరం వేసి ఉంచితే ఆ ఇంట సిరి సంపదలు వెల్లివిరుస్తాయి.